ఖమ్మం జిల్లా జిల్లాధికారులు, జిల్లా అధ్యక్షురాలు గారు కనేరు శోభారాణి గారిని నియమించడం గురించి ఈ ప్రశ్నకు ఈ నియామకం రాష్ట్ర అధ్యక్షులు ఉండే సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా ఈ నెల చివరి కల్లా మండల అధ్యక్షులను కార్యదర్శులను నియామకం జరుగుతుంది. తర్వాత జూలై మొదటి వారంలో ఖమ్మం నగర కమిటీ, డివిజన్ కమిటీలు కూడా జరుగు. ఈ విషయాల గురించి ఈరోజు ఈ ప్రశ్నకు పెట్టడం జరిగింది. దాదాపు 400 చిల్లర గ్రామాలు ఉన్నాయి మన ఖమ్మం జిల్లాలో. గ్రామాల్లో కూడా అధ్యక్షులు కార్యదర్శులు ఎన్నుకొని సోషల్ సర్వీస్ బ్లడ్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఆపరేషన్ ఫార్మ్స్ ఆల్ సర్వీసెస్ ఎనీ సర్వీస్ సార్ ఎనీ సోషల్ సర్వీస్ సార్ కార్యాలయం ప్రస్తుతానికి లేదు సార్. మేము జూలై మంత్లో మొదటి ఫస్ట్ వీక్లో కార్యాలయం ప్రారంభించబోతున్నాం. అది కూడా మీ అందరి సమక్షంలోనే ప్రెస్ మీట్ పెట్టి మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా దానికి ఇన్వైట్ చేస్తాం. అందరికీ జూలై మంత్లో కార్యాలయం ప్రారంభిస్తాం. సర్వీస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడైన నేను బూరా సైదరాబాద్ ఈరోజు ఖమ్మం జిల్లా మహిళా విభాగం నుంచి తన్నీరు శోభారాణి గారిని మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. ఈఎస్ఎస్ అంటే తెలంగాణ సోషల్ సర్వీస్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మన జిల్లాలో కూడా అనేక సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ నెల చివరి కల్లా మండల అధ్యక్షుడు, మండల కార్యదర్శిని ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జూలై మొదటి వారంలో ఖమ్మం నగర కమిటీ మరియు ఖమ్మం డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూలై మొదటి వారంలో మా జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలియజేస్తాం. అభినందనండి. ఖమ్మం జిల్లా తెలంగాణ సోషల్ సర్వీస్ నుంచి కొంతకాలంగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ కొద్ది మధ్యకాలంలో జిల్లా కూడా హైదరాబాద్ గౌడ్ గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మహిళా ప్రెసిడెంట్గా తన్నీరు శోభారాణి గారిని ప్రకటించడం జరుగుతుంది. ఈ ఉప సందర్భంగా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ సోషల్ సర్వీస్ లో నాకు మహిళలు ఒక పెద్ద పాల్పించడం చాలా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నేను అందరూ సౌకర్యం తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సోషల్ సర్వీస్ లో ముందుండాలనేది మా మహిళలు కూడా ఒక పాప ఇచ్చి మా మహిళలు కూడా వర్తించినందుకు ముందుగా హైదరాబాద్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా తెలంగాణ గర్భం సంస్థ టీఎస్ఎస్ మేము కూడా ప్రతి విషయంలో కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పి సమాజంలో మేము చేస్తున్నటువంటి కృషి కూడా మేము ఉద్యోగం ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్క మనిషి కూడా సేవ అనేది మనసులో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ముందుకెళ్తుంది. మనం ఏం సంపాదిస్తున్నామో ఏం చేస్తున్నామో కాకుండా మనం ఏం చేస్తున్నాం సమాజానికి అనే ఒక పదంలో ముందుకెళ్ళినట్టు ఖచ్చితంగా అందరు ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఈ విధంగానే నాతో పనిచేసే వాళ్ళకి కానీ నా ముందు వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు కూడా నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇప్పటివరకు అయితే నేను ముందు అన్నింటిలో
సత్సవుతున్నాను, దీంట్లో కూడా సత్సవుతున్నానని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని తెలంగాణ సోషల్ సర్వీస్ లో డిస్టిక్ ప్రెసిడెంట్ గా ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా నన్ను ఈ పదవికి అర్హురాలని నన్ను గుర్తించి నాకు ఇచ్చినందుకు నాకంటే ముందు వచ్చిన టీఎస్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. మీ అందరి సమక్షంలో నేను చెప్తున్నా అండి, ఖచ్చితంగా నేను తెలంగాణ సోషల్ సర్వీస్లో ముందుకెళ్తూ అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని మీ సభముఖ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నాతో పాటు మహిళలందరినీ కూడా మండల వారీగా కానీ గ్రామాల వారీగా కానీ కంపెనీలు వేసి అందరం కలిసికట్టుగా ఉండి ఒకే తాటి మీద ఈ తెలంగాణ సోషల్ సర్వీస్లో వర్క్ చేస్తూ మన తెలంగాణ పార్టీకి అనుబంధ సంస్థ కాబట్టి మేము కూడా పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రభుత్వాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని, మన తెలంగాణ బంగారం తెలంగాణ చేయాలని కాబట్టి మేము కూడా ఒక వంతు భాగంగా పనిచేస్తూ ఈ తెలంగాణ స్టేట్ సర్వీస్ని మరింత కృషి చేయాలని కోరుకుంటున్నాను. నాతో పాటు నాతోటి మహిళలకు కూడా అలానే సూచిస్తూ ఖచ్చితంగా ముందుకెళ్తానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలని పాత్రికేయులందరికీ, ప్రెస్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మిగతా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.